హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V59 న్యూస్ గుడ్ మార్నింగ్ జుక్కల్ ఈ రోజు మనం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసుకుందాము ఇక మనం ముందుగా అనేది ఈ రోజు మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే మొదటగా మనం సాక్షి పేపర్ చూసుకుందాము సాక్షి పేపర్ లో ఈ రోజు మనం బిచ్చుకుందాం మద్దూరుకి చెందిన వార్త ఒకసారి చూసుకున్నట్లయితే 21న ప్రత్యేక శిబిరం బిచ్చుకుందా మద్నూర్ దివ్యాంగుల వయోపూర్ధుల నిర్ధారణ కోసం ఈ నెల 21న బిచ్చుకుందా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్లు వినోద కుమరవ్వ తెలిపారు. శిబిరానికి ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ తీసుకురావాలన్నారు. బిచ్చుకుందా జుక్కల్ మద్నూర్ పెద్దగొడబ్గల్ మండలాలకు చెందిన వారు సాయంత్రం 5 గంటల్లోగా శిబిరానికి రావాలని సూచించారు. దివ్యాంగులు వయో వృద్ధుల నిర్ధారణ కోసం మన ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మనం సాక్షి పేపర్లో చూస్తున్నాము. నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకుందాము. సాక్షి పేపర్లో నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకుంటే భారత్ జోడోకు సన్నద్ధం రూట్ మ్యాప్ పరిశీలన నిజాం సాగర్. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ను బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ పరిశీలించారు. ఇక భారత్ జోడో యాత్రలో భాగంగా నిన్న సాయంత్రం అనేది నిజాం సాగర్ వద్ద మన రూట్ మ్యాప్ ని నిన్న మణికం ఠాగూర్ పరిశీలించారు. అదే వార్తని మనం సాక్షిలో చూస్తున్నాము. జుక్కల్ నియోజకవర్గంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలోనే పూర్తిగా జుక్కల్ నియోజకవర్గంలోనే కొనసాగనుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో కేవలం జుక్కల్ నియోజకవర్గంలోనే భారత్ జోడో యాత్ర ఉంటుందనే వార్తని మనము ఇదో మన సాక్షి పేపర్లో చూస్తున్నాము. నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే ఇక ఈనాడులో మనం నెక్స్ట్ వార్త చూసుకుందాము. రూట్ మ్యాప్ పరిశీలన భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం నిజాం సాగర్ మండలం నరసింగరావుపల్లి చౌరస్తాకు చేరుకున్నారు. ఆయనను నాయకులు ఘన స్వాగతం పలికారు. రూట్ మ్యాప్ ను పరిశీలించేందుకు నిన్న మాణిక్యం ఠాగూర్ వచ్చారు. ఇక మాణిక్యం ఠాగూర్ కు జిల్లా ఉమ్మడి జిల్లా నాయకులందరూ ఘన స్వాగతం పలికిన వార్త మనం ఈనాడులో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ మనం ఈనాడులో ఒకసారి వార్తల్ని చూసుకుందాము. జల్ జీవన్ మిషన్ కు గుండూరు ఎంపిక. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నీటి సరఫరా విభాగంలో జుక్కల్ మండలం గుండూరు ఎంపిక అయినట్లు భగీరథ అధికారులు తెలిపారు. గ్రామంలో బుధవారం భగీరథ ఇంజనీరింగ్ రామచందర్ పర్యటించారు. నీటి కుళాయిలు పరిశీలించారు. త్వరలో కేంద్ర బృందం వచ్చి నీటి సరఫరా వ్యవస్థను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈనాడు పేపర్లో మనం చూసుకున్నట్లయితే జన్ జీవన్ మిషన్ లో భాగంగా గుండూరు గ్రామాన్ని అనేది ఎంపిక చేసినట్లు మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. నెక్స్ట్ మనం సాగర్ 3 గేట్ల ఎత్తివేత. నిజాం సాగర్ ఇన్ఫ్లో పెరిగింది. బుధవారం సాయంత్రం 15,500 క్యూసెక్ల వరద వస్తుండగా 3 గేట్లను ఎత్తివేస్తున్నట్లు జలవనరుల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఇక నిన్న సాయంత్రం అనేది ఇంకా వర్షం అనేది నిజాం సాగర్ లోకి రావడంతో 3 గేట్లను ఎత్తివేసిన వార్త మనము ఈనాడులో చూస్తున్నాము. ఇక జుక్కల్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే కౌలాస్ నాల జలాశయం 2 గేట్లను ఎత్తివేశారు. ఇక కౌలాస్ నాలలో కూడా కౌలాస్ ప్రాజెక్ట్ లో కూడా నీరు ఎక్కువగా చేరుతుండటంతో 2 గేట్లను ఎత్తివేసిన వార్త మనము ఈనాడులో చూస్తున్నాము. సాక్షి పేపర్ సాక్షిలో మనం ఈరోజు మద్నూరుకి చెందిన వార్త ఒకసారి చూసుకుందాం. చెక్కుల పంపిణీ. పేద కుటుంబాలకు చెందిన వారు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి శాది ముబారక్ పథకాలను అమలు చేసి ఆర్థికంగా అందుకుంటున్నారని మద్నూరు సర్పంచ్ దారా సురేష్ పేర్కొన్నాడు. ఇక మద్నూరు మండల కేంద్రంలో అనేది కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన వార్త మనం చూస్తున్నాము. ఇక నిజాం సాగర్ ఇక జుక్కల్లో కూడా నిన్న 48 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన వార్త మనం చూస్తున్నాం. ఇక పిట్లంకి వస్తే ఒకసారి శనగ విత్తనాలను నిన్న తిమ్మానగర్ గ్రామ సహకార సంఘంలో అనేది శనగ విత్తనాలను మన డిసిసిబి డైరెక్టర్ సాయిరెడ్డి సిఇఓ అశోక్ గౌడ్ టిఆర్ఎస్ మండల నాయకులు నిన్న పంపిణీ చేశారు. ఇక 25 కిలోల శనగ విత్తనాల బ్యాగు 1,575 రూపాయలకు అక్కడ దొరుకుతున్నట్లు మనము నిన్న అధికారులు తెలిపిన వార్త మనం సాక్షిలో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ మనం నవ తెలంగాణ పేపర్ ఒకసారి చూసుకుందాం. సారీ
नमस्ते तेलंगाना पेपर ओकसारी चूसुकुन्नट्लयिते विद्यार्थुलकु पाठ्यपुस्तकालु पाठ्यपुस्तकालु दुस्तुलनु पंपिणी चेस्तुन्न सर्पंच लक्ष्मारेड्डी నిజాం సాగర్ మండలంలోని గారిపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రెండో విడత పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్లను సర్పంచ్ లక్ష్మారెడ్డి అందజేశారు. నిన్న నిజాం సాగర్ మండలం గారిపూర్ గ్రామంలో విద్యార్థులకు రెండో విడతలో పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్లను కూడా పంపిణీ చేసిన వార్త మనము నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. ఇక అదే నమస్తే తెలంగాణ నెక్స్ట్ మనం పిట్లంకి చెందిన వార్త ఒకసారి చూసుకుందాము. శనగ విత్తనాల పంపిణీ, రైతుకు శనగ విత్తనాలను పంపిణీ చేసిన విండో చైర్మన్ సాయిరెడ్డి. నిన్న పిట్ల మండలంలో అనేది తిమ్మనగర్ సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ విత్తనాలను పంపిణీ చేశారు. అదే వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. నెక్స్ట్ అదే నమస్తే తెలంగాణలో నెక్స్ట్ వార్త చూసుకుందాం. దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి. నిజాంసాగర్ మండలంలోని ఒడ్డపల్లి గ్రామానికి చెందిన కుంటోల మొగలయ్య కుటుంబీకులకు దళిత బంధు పథకం కింద మంజూరైన వరి కోత యంత్రాన్ని టిఆర్ఎస్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోరేమియా బుధవారం అందజేశారు. ఇక దళిత బంధు భాగంలో అనేది నిజాంసాగర్ ఒడ్డపల్లి గ్రామంలో అనేది వరి కోత మిషన్ ను నిన్న అందజేస్తున్న వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. చిల్లర్గిలో పశు వైద్య శిబిరం. పిట్ల మండలంలోని చిల్లర్గి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ రమేష్ ప్రారంభించారు. పశు వైద్యాధికారి సంతోష్ ఆధ్వర్యంలో సిబ్బంది 126 గేదెలను 86 ఆవులను జబ్బువాపు గొంతువాపు మద్దు చర్మ వ్యాధి నివారణ టీకాలు అందజేశారు. చిల్లర్గి గ్రామంలో పశు వైద్యులకు అనేది నిన్న వైద్య శిబిరం నిర్వహించిన వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. ఇక అదే పిట్లంలో ఒకసారి మన మండలం మన గౌరారాం గ్రామానికి చెందిన వార్త ఒకసారి చూసుకున్నట్లయితే పోడు భూములను నిన్న సర్వే నిర్వహించిన వార్త ఒకసారి మనం నమస్తే తెలంగాణలో కూడా చూస్తున్నాము. నెక్స్ట్ వార్తలోకి ఒకసారి మనం వస్తే పశువులకు టీకా వేయించాలి. పెద్దకొడబ్గల్ పశువులకు లంపి స్కీమ్ వ్యాధి సోకకుండా టీకా వేయించాలి అని పశు వైద్యాధికారి పండరీనాథ్ సూచించారు. ఇక వర్షాకాలంలో భాగంగా అనేది పశువులకు అనేది మన టీకాలు వేయించాలన్న వార్త మనము పెద్దకొడబ్గల్కి చెందిన వార్తతో పాటు మనం పిట్లంకి చెందిన వార్త కూడా మనం చూస్తున్నాము. ఇక్కడేమో చిన్న తక్కడపల్లిలో పశువులకు అనేది టీకాలు వేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ మనం పిట్ల మండలానికి చెందిన వార్త ఒకసారి చూసుకున్నట్లయితే కేజీవీపీని తనిఖీ. ఇక పిట్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిన్న నోడల్ ఆఫీసర్ షేక్ సలాం అనే ఆఫీసర్ అనేది పిట్ల మండలంలోని కేజీవీపీ క్లాస్ మన పాఠశాలను సందర్శించిన వార్త మనము సాక్షిలో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ మనం ఈనాడు పేపర్లో ఒకసారి నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే బాల్య వివాహం అయితే దరఖాస్తుల తిరస్కరణ. ఇక వయస్సు నిండక ముందే పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ దరఖాస్తులు చేసుకుంటే వాటిని తిరస్కరిస్తామని తహసీల్దార్ గణేష్ గుప్తా తెలిపారు. నిన్న జుక్కల్ మండలంలో 48 కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన వార్త మనము ఈనాడులో చూస్తున్నాము. అయితే ఇక 18 నిండకుండా పెళ్లి చేసేసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కోసం అప్లై చేస్తే దాన్ని తిరస్కరిస్తామన్న వార్త మనం ఈనాడులో చూస్తున్నాము. ఇక అదే మనం ఈనాడులో అనేది పిట్లంకి చెందిన వార్త ఒకసారి చూసుకుందాము. తారు వేయరు దారి చూపరు. ఇక పిట్లం జుక్కల్ పెద్దకొడబ్గల్తో పాటు మెదక్ సంగారెడ్డి ప్రాంతాలను నిజాం సాగర్ జలాశయం సమీపంలో జిల్లాతో కలిపే వారధి వద్ద రోడ్డు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిధులున్న నిర్మాణం చేపట్టకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. అచ్చంపేట వద్ద నిజాం సాగర్ జలాశయాన్ని 1932 నిర్మించారు. ప్రాజెక్టు దిగువాన మంజీర నదిపై నిజాం సాగర్ అచ్చంపేట మార్గంలో చిన్న చూపులు నిజాం సాగర్ పిట్లం రహదారిని కలుపుతూ పెద్ద పూలు అందుబాటులోకి తెచ్చారు. అవి శిథిలాస్థితికి చేరడంతో కొత్త వారిది నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 25 కోట్ల మంజూరు చేసింది. అప్పటి నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వంతెన నిర్మాణం పూర్తయింది కానీ తారు రోడ్డు మాత్రం వేయడం లేదు. ఇక తారు రోడ్డు పైన మన అనేది పెద్ద పూలు అనేది నిర్మాణం అనేది లేకపోవడంతో ఎక్కడక్కడ శిథిలాస్థితికి చేరిన రోడ్లు ఇంకా మరమ్మతులు చేయటం లేదని ఇక దాంతో అనేది పర్యాటకులు కానీ రాకపోకలు సాగించే వారికి కానీ చాలా ఇబ్బంది కలుగుతుందన్న వార్త మనం ఈనాడులో చూస్తున్నాము.
అది నిజాం సాగర్ గొరుగుల్ గేట్ వద్ద కూడా సుమారు కిలోమీటర్ వరకు రోడ్డు అద్వానంగా మారిపోయిందన్న వార్త కూడా చూస్తున్నాము. దాంతో ప్రజలు అనేది నరక యాతన అనుభవిస్తున్న వార్త కూడా చూస్తున్నాము. ఇక త్వరలోనే చేపడతాం, వంతెన నిర్మాణం పూర్తి చేశాం, బీట్ రహదారి వేయాల్సి ఉంది. ఇక 50 లక్షల నిధులు ఉన్నాయి, వరుసగా వర్షాలు పడుతుండటంతో పనులు నిలిచిపోయాయి, త్వరలోనే చేపడతామని కిషన్ డి అనేది ఆర్ఎన్బిఆర్ ఆఫీసర్ తెలిపిన వార్త, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వార్త మనం ఈనాడులో చూస్తున్నాము. ఇక అదే మనం ఈనాడులో ఒకసారి వార్త చూసుకుందాం మనము. ఇక కర్షకులకు కష్టం, వర్షార్పణం. నిజాం సాగర్ మండల వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది, ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు దిగుబడి వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజాం సాగర్ లో అనేది భారీగా వర్షం కురవడంతో ఇక చేతికొచ్చిన పంట మొత్తం తడిసిపోవడంతో అనేది రైతులు ఆందోళన చెందుతున్న వార్త మనము. నిజాం సాగర్ కి చెందిన వార్త ఒకసారి చూస్తున్నాం. కోమలంచ విద్యుత్ లైన్ ప్రారంభించాలి. ఇక అదే మనం ఈనాడు వార్త ఒకసారి చూసుకున్నట్లయితే శనగ విత్తనాల పంపిణీ. ఇక పిట్లంలో నిన్న శనగ విత్తనాల పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతల స్వీకరణ. మండలంలోని బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా గణేష్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం ఎంఈఓ దేవిసింగ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సత్కారం చేశారు. నియామక పత్రం అందజేస్తున్న ఎంఈఓ దేవిసింగ్. ఇక నెక్స్ట్ మనం పిట్లంకి చెందిన వార్త ఒకసారి సాక్షి పేపర్ లో చూసుకుందాము. హెచ్ఎం బాధ్యతల స్వీకరణ. ఇక పిట్లంలో గణేష్ రావుకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎంఈఓ దేవిసింగ్. మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గణేష్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన వార్త మనం చూస్తున్నాము. దిశ పేపర్ ఒకసారి చూసుకుందాము. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి నీరు విడుదల. ఇక కౌలాస్ నాలాలో అనేది భారీగా వర్షం చేరుతుండటంతో నిన్న 3 గేట్లను ఎత్తివేసిన వార్త మనము దిశ పేపర్ లో చూస్తున్నాము. 2 వరద గేట్ల ద్వారా నిజాం సాగర్ విడుదల. నిజాం సాగర్ లో భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 2 గేట్లను ఎత్తివేసిన వార్తగా మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. ఇక కౌలాస్ లో కూడా నిన్న 2 గేట్లను ఎత్తివేశారన్న వార్త కూడా మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ మనం వార్త ఒకసారి చూసుకున్నట్లయితే తడిసిన ధాన్యం. ఇక వరుసగా కురుస్తున్న వర్షానికి అనేది నిజాం సాగర్ మండలంలో కొన్ని గ్రామాలలో అనేది వర్షానికి వరి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్న వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. జుక్కల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 43 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన వార్త మనం దిశ పేపర్ లో చూస్తున్నాము. 8 కాళ్లతో గొర్రె జననం. ఇక బిచ్చుకుందలో అనేది కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం గుండెనెమిలి గ్రామంలో నవీన్ పటేల్ అనే రైతుకు గొర్రెల మందలో 8 కాళ్ల గొర్రె జన్మించింది. కాగా ఈ విషయం ఇంత చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు. ఈ 8 కాళ్ల గొర్రె కొద్దిసేపటికే మరణించింది. ఇక నిన్న 8 కాళ్ల గొర్రె అనేది బిచ్చుకుంద మండలంలో జన్మించింది. ఇక కొద్దిపాటికే ఆ గొర్రె మరణించిన వార్త మనం దిశ పేపర్ లో చూస్తున్నాము. నెక్స్ట్ మనము అదే దిశ పేపర్ లో ఒకసారి బిచ్చుకుందకు చెందిన వార్త చూసుకుందాము. సరే, నిజాం సాగర్ భారత్ జోడో యాత్రకు స్థలాన్ని పరిశీలించారు. నిన్న మాణిక్యం ఠాగూర్ భారత్ జోడో యాత్రలో భాగంగా స్థలాన్ని పరిశీలించిన వార్త మనము దిశ పేపర్ లో చూస్తున్నాము. ఇక వర్షానికి తడిసిన ధాన్యం. నిజాం సాగర్ లో కోమలంచ గ్రామంలో నిన్న భారీగా వర్షం కురవడంతో రైతులు ఎండబెట్టుకున్న వరిని మొత్తం తడిసి ముద్దయిందన్న వార్తని మనము సాక్షి పేపర్ లో చూస్తున్నాము. రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన. వచ్చే నెల మొదటి వారంలో కామారెడ్డి జిల్లాలో జరిగే రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం పరిశీలించారు. జుక్కల్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. సంగారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే యాత్ర కోసం నిజాం సాగర్ మండలం నరసింహరావుపల్లి చౌరస్తా నుంచి హైవే వెంట పిట్ల వరకు రూట్ మ్యాప్ పరిశీలించారు. యాత్రకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానిక లీడర్లకు సూచన చేశారు. దిశ పేపర్ మన వెలుగు పేపర్లో ఆ వార్త. నెక్స్ట్ మనం జ్యోతి పేపర్ ఒకసారి చూసుకుందాము. జ్యోతి పేపర్ లో కూలిపోయిన పురాతన గోడౌన్ షెడ్డు.
లభించుకున్న మండల కేంద్రంలో సహకార సంఘం కార్యాలయం ఆవరణలో గల పురాతన గోడౌన్ షెడ్ శిథిల స్థితికి చేరుతుండటంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం రాత్రి సగభాగం కూలిపోయింది. ఆ ఘటన రాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణాపాయం నష్టం జరగలేదు. దీంతో విషయం తెలుసుకున్న పిట్లం క్లస్టర్ అధికారి మురళీధర్ గౌడ్, బిచ్చుకుంద సొసైటీ చైర్మన్ బందాల్చర్ బాను తో కలిసి కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. సహకార సంఘం అద్వారా మన గోడౌన్ ఏదైతే ఉందో అది నిన్న వర్షానికి కూలిపోవడం తోటి సహకార సంఘం చైర్మన్ నాచర్ బాలాజీ నిన్న గోడౌన్ ను పరిశీలించారు. అదే వార్త మనం జ్యోతి పేపర్ లో చూస్తున్నాము. నీట మునిగిన వరి పంట. బిచ్చుకుంద మండలంలో గత వారం రోజులుగా కురుస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పుల్కల్ గ్రామంలో రోడ్డు పక్కన గల వరి పంట చేలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీట మునగడంతో తాము పడ్డ కష్టం నీటి పాలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తమకు పంట నష్టం వచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇక గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి మన బిచ్చుకుంద మండలంలో మన పుల్కల్ గ్రామంలో వరి పంట అనేది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాంతో పాటు ఇక చేతికొచ్చిన పంట మునిగిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నష్టపోయిన పంట పైన మన నష్టం పంటకు నష్టం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదుకున్నారని వార్త మనం జ్యోతి పేపర్ లో చూస్తున్నాము. నెక్స్ట్ మనం అదే జ్యోతి పేపర్ లో ఒకసారి చూసుకుందాం. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా. ఎన్ఎస్ఎస్ విభాగం ఉన్నత విద్యా మండలి వారి ఆదేశాల మేరకు క్లీన్ ఇండియా క్యాంపెయినింగ్ 2.0 ప్రోగ్రామ్ లో భాగంగా బహిరంగ ప్రదేశాలపైన ప్రదేశాలైన యూనివర్సిటీలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హాస్పిటల్లు, కాలేజీలు బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ లో భాగంగా నిన్న బిచ్చుకుంద మండలంలో రైతు వేదిక వద్ద క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా అనేది పరిశుభ్రత పాట మన శుభ్రపరిచిన మన ప్రదేశాలను శుభ్రపరిచిన వార్త మనము జ్యోతిలో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నాము. ఇక అదే జ్యోతి పేపర్లో మనం నెక్స్ట్ మద్నూరుకి చెందిన వార్త ఒకసారి చూసుకున్నట్లయితే మద్నూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పలువురు లబ్ధిదారులకు కన్యాలక్ష్మి షాదే ముబారక్ చెక్కులను మద్నూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇక మద్దూరు మండల కేంద్రంలో నిన్న కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన వార్త మనం జ్యోతి పేపర్ లో చూస్తున్నాము. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. మళ్ళీ రేపటికి మరో మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. దిస్ ఇస్ సుభాష్ జాదవ్ సైనింగ్ ఆఫ్.